ఆంధ్రప్రదేశ్లో వైకాపా రాజకీయం కాస్త ఆశ్చర్యంగాను వింతగాను ఉంటుంది. ఆ పార్టీ చెప్పే సమాధానాలకు, అడిగే ప్రశ్నలకు, చేసే విమర్శలకు పొంతనే ఉండదు. ఇక చంద్రబాబు గత ప్రభుత్వంలో చేసిన వాటిని ఎండగట్టే కార్యక్రమం చేస్తున్న వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు కూడా అదే చేసింది. ఆంధ్రప్రదేశ్లో రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వలేనని చంద్రబాబు నిరూపించకపోతే రాజీనామా చేస్తారా అంటూ సవాలు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై జగన్ మాట్లాడుతున్న సమయంలో సభలో ఉన్నవాళ్లు కూడా జగన్ కి కోరస్ అందించి చంద్రబాబును రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై దాడిని ముఖ్యమంత్రి సారథ్యంలోనే సాగడం ఆశ్చర్యకరం. ఇక ఇదే సమయంలో చోటు చేసుకున్న ఒక పరిణామం వైకాపాను కంగుదినేలా చేసింది. ఆధారాలు ఉన్నాయని, తమకు 5 నిమిషాల సమయం కావాలని చంద్రబాబు స్పీకర్ ని కోరి శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు స్పీకర్ వద్దకు వెళ్లారు. వెంటనే స్పీకర్ సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని మీడియాలో చూపించడంలో చాలా ఛానళ్లు ధైర్యం చేయలేదు. వాళ్ళు చేసిన ఆరోపణలు, సవాళ్లను చూపించిన మీడియా ఈ విషయాన్ని మాత్రం చూపించలేదు. ఇక దీనిపై చంద్రబాబు ఫేస్బుక్ లో కూడా కాస్త ఘాటుగానే స్పందించాడు. అవగాహన లేని ముఖ్యమంత్రి జగన్ గారు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర రైతాంగానికి తెదేపా ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంపై రూపాయి కూడా ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని ఛాలెంజ్ చేశారు. ఇచ్చామని చెప్పే ఆధారాలు ఇవిగో. 100,000 రుణాలకు పూర్తి వడ్డీ రాయితీ, 1,00,000 నుంచి 3,00,000 వరకు పావులా వడ్డీ మీద రైతులకు రుణాలను మా ప్రభుత్వం ఇచ్చింది. 2013-14 నుంచి 2018-19 వరకు పావులా వడ్డీ కింద 25.14 కోట్లు ఇచ్చాం. సున్నా వడ్డీ కింద 979.45 కోట్లు చెల్లించాం. 2017-18 సంబంధించి 507 కోట్లు పెండింగ్ లో ఉంది. 2018-19 సంబంధించి ఇంకా క్లెయిమ్ రాలేదు. ఈ వివరాలపై మా ఎమ్మెల్యే గారు స్పీకర్ గారికి అన్ని ఆధారాలు ఇచ్చి సభను నడపండి అని అడుగుతుంటే పారిపోయారెందుకు? రుజువులు చూపించాం, రాజీనామా తేదీ ఎప్పుడు అంటూ ఆధారాలతో సహా చూపించారు. మాట తప్పం మడమ తిప్పం అని ఘనంగా ప్రకటించుకునే జగన్ ఇప్పుడు ఏమి సమాధానం చెప్తాడో చూడాలి.